नमस्ते डीटेल्स चूस्ते मंत्री अंबटी रांबाबू लंचाल विवादं तीव्र रूपं दाल्चिंदी जनसेनानी पवन कल्याण व्याख्यलनु प्रस्तावितू तानु एवरी दग्गरैना रूपायि लंचं अडिगिनट्लु निरूपिस्ते पदवुलकु राजीनामा चेस्तामन्न मंत्री अंबटिकी षाकिस्तू लंचाल बागोतं वीडियोलु वेलुगु चूसायि दींतो मंत्री अंबटी राजीनामा एप्पुडंटू जनसेन कार्यकर्तलु प्रश्निस्तुन्नारु सत्तेनपल्लि रैतु भरोसा यात्रलो पवन कामेंट्लकु मंत्री अंबटी रांबाबू रियाक्षन् तानु एवर्नी रूपायि लंचं अडगलेदनी अंबटी गट्टिगा चेप्पुकुन्नारु इंका गट्टिगा स्वरं पेंचि मरी तानु लंचं अडिगिनट्लु रुजू चेस्ते मंत्री पदवि एम्मेल्ये पदवुलकु राजीनामा चेस्तानन्नारु दींतो ई व्यवहारं कास्त हीटेक्किंदि आगस्ट 20న సత్తెనపల్లిలోని రెస్టారెంట్ లో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఊపిరి ఆడక ముగ్గురు చనిపోయారు వారిలో వడ్డర కులానికి చెందిన తురక అనిల్ కు ప్రభుత్వం నుంచి పరిహారం చెక్కు రూపంలో వచ్చింది ఇందులో 2.5 లక్షలు తమకు ఇవ్వాలంటూ సత్తెనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ భర్త సాంబశివరావు డిమాండ్ చేశారు ఇదే విషయమై మంత్రి అంబటి రాంబాబు వద్దకు మృతుడి తల్లిదండ్రులు వెళ్లి జరిగింది చెప్పగా డబ్బు ఇచ్చి తీరాల్సిందేనని ఖరాఖండగా చెప్పడంతో అవాక్కయ్యారు అండగా నిలవాల్సిన కొడుకు చనిపోయాడని పోనీ ఆ డబ్బులైనా వస్తే కూతురు పెళ్లి చేసుకుందామని ఆశతో ఉన్నామని తల్లిదండ్రులు తెలిపారు ఈ వ్యవహారం డబ్బుల్లో మంత్రి లంచం అడగడం తమను ఆందోళనకు గురిచేస్తోందన్నారు జనసేన నేతలు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని గంగమ్మ కుటుంబాన్ని మీడియా ముందుకు తీసుకొచ్చారు గంగమ్మ ఈ వ్యవహారానికి సంబంధించిన సంఘటన క్రమాన్ని పోసగుచ్చినట్టుగా మీడియాకు వివరిస్తూ కన్నీటి పర్యంతమైంది సీఎం కార్ నుంచి వచ్చినండి పోయితే చైర్మన్ గారు అని భర్త సల్లం సాంబశివరావు గారు అమ్మే రాంబాబు గారు ఇద్దరు మాకు 2,50,000 కావాలి 2,50,000 నీకు ఇచ్చేది అని రాంబాబు గారు గట్టిగానే మాట్లాడారండి మాతోటి మేము ఆఫీస్ కెళ్తే వెళ్తే ఆ మాట అనగా మేము ఎవరు చెప్పుకోలేక బయటికి వచ్చి ఏదో ఇంకా ఆత్మహత్య మాకు గతి అని ఏడ్చుకుంటూ బయటకు వచ్చామండి మేము చెప్పుకునే దిక్కు కూడా లేరు మాకు ఆయన ఆఫీస్లోనే రాంబాబు గారు ఆఫీస్లోనే సత్తెనపల్లిలో మేము కలవటాను మాట్లాడతాను కానీ వెళ్ళాం వెళ్ళినప్పుడే ఆ రోజే అన్నాడు ఆ మాట ఇప్పుడు మాట్లాడి కూడా 20 రోజులైంది వినాయక రెస్టారెంట్లో డ్రైనేజీలో పడి చనిపోయారండి మా అబ్బాయి చనిపోతే మీ గవర్నమెంట్ ద్వారా ఏమన్నా రప్పిస్తాంలేమ్మా అని అప్పుడు మా పిల్లల్ని పారేసుకోక ముందు మట్టి చేయక ముందు చెప్పారు ఇవాళ ఏం జరిగింది డబ్బులు 5 లక్షలు వచ్చేలకనే 2,50,000 నీకు ఇచ్చేది 2,50,000 నాకు కావాల్సింది అని అన్నారండి రాంబాబు గారు ఆ మాట అన్నారు సల్లం సాంబశివరావు గారు చైర్మన్ గారు భర్త ఆయన అడిగారు ఆయన అడిగితే ఆయన చెక్ వచ్చిందని చెప్పింది కూడా చైర్మన్ గారే మాకు రాంబాబు గారి దగ్గరకు పోయాం ఈయన మాట నమ్మకోలేక చైర్మన్ గారి మాట నమ్మకోలేక పోయి అయ్యా మరి ఎట్ట అడుగుతున్నారు అయ్యా మాది 5 లక్షలు చెక్ వస్తే 2,50,000 అడుగుతున్నారంటే ఆ ఇవ్వాలి చైర్మన్ గారు మీకు చెప్పాను గారు 2,50,000 ఇవ్వాల్సిందే అని గట్టిగా మాట్లాడారు అయ్యా మాతోటి మేము మా బిడ్డ ఒక్కగానొక్క బిడ్డే ఉంది బిడ్డ సాక్షి చదువుతున్నా ఉండ మాట అది మాకు అబద్ధాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు నాకు ఒక్క ఆడపిల్ల నా పిల్ల మీద పెవాణం పూర్తిగా చదువుతున్నా అన్నారు రాంబాబు గారు లేకపోతే ఇంత గట్టిపోటు మేము బట్టం అయ్యా మాకు ఏదన్నా న్యాయం చేయండి మాకుంటానికి ఇల్లు లేదు మళ్ళీ మాకాడ నలుగురు అండగా లేరు ఎవరు మేము ఒక్కలమే ఉంది సీఏ గారి దగ్గరికి పోతే కూడా ఆయన మమ్మల్ని సానుభూతి కానీ మాట్లాడారులే కానీ మమ్మల్ని ఏం అట్లా బ్యాక్మెయిల్ ఏం చేయలేదు అంటే తీసుకోండిలేమ్మ ఇచ్చిన వరకే ఎందుకులేమ్మ పెద్ద పెద్దలతో గొడవలు అని అని అట్ట అన్నారయ్యా వాళ్ళు కూడా మమ్మల్ని ఏం అనలే ఇంక అంతే ఇప్పుడు ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఎందుకు తీసుకెళ్ళారు మీ న్యాయం కోసం అట్లా ఏం మాకు న్యాయం జరగలేదనే తీసుకెళ్ళాం మాకు న్యాయం కావాలయ్యా మాకు మా బిడ్డకు వచ్చిన చెక్కు నాకు నా బిడ్డకు కావాలి ఆడపిల్లకి ఒక ఆడపిల్ల ఉంది నాకు ఆ ఆడపిల్లని మేమిద్దరం నెమ్ము రాగలం పని చేయలేం ఉండటానికి ఇల్లు లేదు అద్దె కట్టుకోలేం మా బిడ్డ చనిపోయిన కానీ మా బిడ్డ డబ్బులు వచ్చిన డబ్బులు దింట్లో కూర్చుంటే ఈ 5 లక్షల చెక్కు ఇలా చేస్తున్నారు మేము అన్నాలో బతలాడు 2 నెలలు తిరిగాం పెద్ద పెద్ద
వాళ్ళందరిలో కడిగి తిరిగాం. ఎవరు మా వల్ల కాదు, మంత్రి గారు ఆ మాట అన్నాక మేమెవరు ఏం చేయలేమన్నారు అయ్యా. అందుకని ఇంకా పవన్ కళ్యాణ్ గారిని కలవాల్సి వచ్చింది. మేము ఈ అన్న దగ్గరికి రావాలి, మాకు న్యాయం జరగాలి. ఎవరు ఇప్పుడు మాకు ఎవరైనా నా బిడ్డకు వచ్చిన డబ్బులు మాకు అందిస్తే చాలు. పవన్ కళ్యాణ్ అన్నలు వాళ్ళు మాకు అండగా ఉండాలి. ఎప్పుడైతే వీడియో విడుదలైందో మంత్రి అంబటి రాజీనామా ఎప్పుడంటూ జన సైనికులు ప్రశ్నలు కురిపిస్తున్నారు. అంతేకాకుండా గంగమ్మకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగబోదని ప్రకటించారు. ప్రభుత్వం చేతిలో మోసపోయిన ప్రతి ఒక్కరి తరపున జనసేన పోరాడుతుందని తెలిపారు. నా దగ్గరికి వస్తే మొత్తం వీళ్ళది రికార్డ్ చేశాను. రికార్డ్ చేసిన తర్వాత నేను వెంటనే ఇది యాక్చువల్గా అయితే పోలీసు వారి దృష్టికి తీసుకెళ్ళాలి. వాస్తవంగా సాక్షాత్ మంత్రి గారే అట్లా అన్నారు, పోలీసులు మాత్రం ఏం చేయగలుగుతారు వాళ్ళు నిమిత్త మాత్రలు దట్టు వాళ్ళ దృష్టిలో కూడా ఉంది. పోలీసు వారి దృష్టిలో ఇంకా ఇక తప్పనిసరి అని మా పార్టీ అధినాయకుడి దృష్టికి తీసుకెళ్ళాం. అధిష్టానం దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు టేకప్ చేశారు. వాళ్ళని మనం రక్షలు రాత్రి కూడా యాక్చువల్గా వీళ్ళు కొంతమంది ఇబ్బంది పెట్టారు. అంటే వీళ్ళ ఈ అమ్మాయి కొడుకుతో పాటు వీళ్ళ అన్నయ్య కొడుకు కూడా చనిపోయాడు. ఇద్దరు చనిపోయారు ఆ రోజు. నీకు చెక్కు రాకుండా చేస్తాము. ఒకవేళ ఇప్పుడు ఈ గొడవల వల్ల అమ్మాయికి చెక్కు వచ్చినా, అలాగే ఈ అమ్మాయికి ఒక కూతురు ఉంది, స్కూల్కి వెళ్ళే కూతురు. నీ కూతురు ఎట్టా వెళ్తుందో ఏంటో అని చెప్పి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు, కొంతమంది వైసీపీ వాళ్ళు కూడా బెదిరించారు. సరే ఇక వాళ్ళు అక్కడ ఉండటం మంచిది కాదనే ఉద్దేశంతో రాత్రి వీళ్ళని ఒక సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్ళాము. ఇప్పుడు ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాము. ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే సాయంత్రంలోగా వారి చెక్కు వాళ్ళకి ఇప్పించండి దయచేసి. ఇప్పుడు నేను రైట్ ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు రైట్ సాంబశివరావు ఇంత క్లియర్ గా బాధితులు తమ గోడు చెప్పుకున్నా మరి అంబటి రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారే కానీ సమస్య గురించి మరి మాట్లాడడం లేదు. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏంటి సాంబశివరావు? సుమిత్ర, సత్తెనపల్లికి సంబంధించి ఒక బాధితుల వద్ద అంబటి రాంబాబు లంచం డిమాండ్ చేసాడనే అంశం ఇప్పుడు తీవ్ర దుమారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ధూళిపాలు వచ్చిన సందర్భంగా అంబటి రాంబాబుపై చేసిన వ్యాఖ్యలు, అంబటి రాంబాబు తిరిగి సవాల్ చేసిన నిరూపిస్తే మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేసిన నేపథ్యంలో బాధితుల గోడును ఏబిఎన్ వెలుగులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు బాధితులు ఏబిఎన్ తో మాట్లాడిన తర్వాత అంబటి రాంబాబు మున్సిపల్ చైర్మన్ భర్త తల్లా సాంసద్ ఇద్దరు కలిసి తమని 2.5 లక్షల రూపాయల చెక్కుకి 2.5 లక్షలు అడిగారు. ఇది ముమ్మాటికి నిజం అంటూ కూడా వాళ్ళు గరాఖండిగా చెప్తున్నారు. ఈ రోజు జనసేన పార్టీ నేతలతో కలిసి బాధితులు ఎవరైతే మృతి చెందాడో అనిల్ తల్లిదండ్రులు త్వరక మంగమ్మ దంపతులు ఇద్దరు కూడా చెక్ విషయంలో జరిగిన విషయాన్ని కూడా చెప్తున్నారు. ఈ సత్తెనపల్లి న్యూ వినాయక రెస్టారెంట్ లో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ముగ్గురు చనిపోయారు. వాళ్ళు అనిల్ అనే యువకుడు, మంగమ్మ కుమారుడు. వీరికి ప్రభుత్వం నుంచి పరిహారంగా 5 లక్షల రూపాయలు చెక్కు వచ్చింది. ఆ చెక్కు వచ్చిందని కూడా మున్సిపల్ చైర్మన్ భర్త తల్లా సాంబశివరావు తమకు ఫోన్ చేస్తే అతని దగ్గరికి వచ్చి వెళ్ళాము, అతను 2.5 లక్షల రూపాయలు తమకు ఇచ్చి 2.5 లక్షలు మీరు తీసుకోవాలని చెప్పారు. దానికి వాళ్ళు అంగీకరించలేదు. తాము ఇదే అంశాన్ని అంబటి రాంబాబు దగ్గరికి వెళ్ళి తమకు న్యాయం కావాలని అంబటి రాంబాబు దగ్గరికి వెళ్తే అంబటి రాంబాబు కూడా వారికి ఇచ్చిన ఇవ్వబోయిన 2.5 లక్షల రూపాయలు తనకు అవసరం, తనకి ఇవ్వాలంటూ కూడా అంబటి రాంబాబు కరాఖండిగా చెప్పాడని కూడా వాళ్ళు ఇప్పుడు మీడియా ముఖంగా చెప్పారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏబిఎన్ బాధితుల గోడును వెలుగులోకి తెచ్చిన తర్వాత తీవ్ర దుమారం అయితే రేగుతుంది. ఈ రోజు సాయంత్రం లోపు కనుక బాధితుల కుటుంబానికి ప్రభుత్వ పరిహారం 5 లక్షల రూపాయల చెక్కులు ఇవ్వాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వం తక్షణమే ఆ చెక్కులు సాయంత్రంలో ఇవ్వకపోతే బాధితులతో కలిసి జనసేన పార్టీ సత్తెనపల్లి ఆర్టీఓ కార్యాలయం ముందు ఆందోళనకు దిగుతాము. అవసరమైతే వారికి న్యాయం జరిగే వరకు కూడా ఆర్టీఓ కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్షకు కూడా దిగుతామంటూ కూడా ప్రకటన చేశారు. ఈ బాధితులు నిరూపిస్తే రాజీనామా చేస్తాను అంబటి రాంబాబు ఎక్కడ దాక్కున్నాడో, ఇప్పుడు వచ్చి రాజీనామా చేయాలంటూ కూడా జనసేన పార్టీ నేతలు అయితే కోరుతున్నారు. అంబటి రాంబాబు లాగా మాటలకు పరిమితం కావు, మేము చేతల్లో చూపించాము, బాధితులను తీసుకొచ్చి జరిగిన వాస్తవం వెలుగులో తీసుకొచ్చామని చెప్పారు. బాధితులు చెప్పిన తర్వాత ఆధారాలు చూపించిన తర్వాత అంబటి రాంబాబు ఎప్పుడు రాజీనామా చేస్తాడో స్పష్టం చేయాలంటూ కూడా జనసేన పార్టీ నేతలు మీడియా ముఖంగా, సోషల్ మీడియా ముఖంగా కూడా డిమాండ్లు పర్వం అయితే కొనసాగుతుంది. ఇక ఇదే సమయంలో అంబటి రాంబాబు
సత్తెనపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం పెట్టి తాను ప్రభుత్వం నుంచి తానే బాధితులకి పరిహారం వచ్చేలా చూశాను. ముత్తుడు చనిపోయిన సమయంలో హోటల్ యజమాని నుంచి 2.5 లక్షల రూపాయలు తాత్కాలిక పరిహారం ఇప్పించాను. ఇప్పుడు ఆ 2.5 లక్షలు తిరిగి ఇవ్వమన్నంటే నాకు లంచంగా ఇవ్వమని లేదని కూడా మాట తప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. తమరి సాయంత్రం లోపు అధికార యంత్రాంగం వారికి 5 లక్షల రూపాయలు చెక్ ఇస్తుందా లేదా అనేది కూడా వేచి చూడాలి. ఇవ్వకపోతే మాత్రం జనసేన పార్టీ ఆమ్మన్ నిరాదీక్షగా దిగుతాంటుంది. మరోవైపు బాధిత కుటుంబానికి కూడా బెదిరింపు పర్వం కూడా మొదలైనట్లు కూడా తెలుస్తుంది. నేరువేరే కాకుండా వారి వారి సమీప బంధువులకు కుటుంబ సభ్యులకు కూడా ఫోన్ చేసి వారిని నోరు కంట్రోల్ లో పెట్టించాలి, అంబటిపై మాట్లాడకుండా కట్టడి చేయించాలనే ఒత్తిళ్లు వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి సాయంత్రానికి కూడా ఇది అంబటిపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో సత్యనపల్లి నియోజకవర్గంలో అయితే ఆసక్తికరమైన చర్చగా మారింది నీలిమ. రైట్, థ్యాంక్ యూ సంశివరావు.